Hi friends, videos first time chustunnatlayite maa channel subscribe cheskondi. Videos nachinatlayite meeru like cheyandi, maro naluguriki share cheyandi. Meeru maa channel subscribe cheskunna tarvata bell button ni on lo unchukondi. Bell button ni on lo unchukovadam valla memu eppudu videos upload chesina sare meeku ventane notification andutundi. Videos ni follow avvandi, manchi manchi tips telusukondi. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునేవారు మొదటగా తెలుసుకోవాల్సింది ఈ టేప్ ని ఎలా యూస్ చేసుకుంటాము ఈ టేప్ లో మెయిన్ మనకి ఈ నంబర్స్ ఒక వైపున ఇలా ఇస్తారు రెండో వైపున ఇలా ఇస్తారు ఈ నంబర్స్ ఎటు వైపున ఎలా యూస్ చేయాలి వీటిని ఎలా అనేది మెయిన్ బేసిక్ మనం టేప్ గురించి తెలుసుకోవాలి ఈ టేప్ లో ముఖ్యంగా ఇటు వైపున ఈ పెద్ద నంబర్స్ ఉన్నాయి కదా ఈ నంబర్స్ ని ఇంచెస్ అంటారు ఇంచెస్ అంటే ఇక్కడి నుండి ఇక్కడ ఒక నంబర్ వరకు ఒక ఇంచ్ ఇంచ్ లేదా కొంతమంది అంగుళము అని కూడా అంటారు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఒక అంగుళం లేదా 1 ఇంచ్ అంటారు ఇలా ఒక వైపున మొత్తం ఇంచెస్ 1 2 3 ఇలా ఈ నంబర్స్ వారీగా ఇంచెస్ ఉంటాయి ఇదే విధంగా రెండవ చివరన ఈ రెండవ వైపున నంబర్స్ ఉన్నాయి కదా ఈ నంబర్స్ ని టేప్ లో రెండవ వైపున ఈ ఒక వైపున నంబర్స్ ఇస్తారు రెండవ వైపున ఇలా దగ్గరగా నంబర్స్ ఇస్తారు ఇది కూడా ఇంచెస్ కాకపోతే ఇది ఒక వైపున టేప్ లో హాఫ్ మాత్రమే ఇస్తారు ఇటు వైపున మనకి చిన్నగా కనిపిస్తుంది ఇదే ఇటు వైపున అయితే నంబర్స్ పెద్దగా కనిపిస్తాయి కనుక ఇటు వైపున మనకి ఇంచెస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి అన్నప్పుడు ఇటు వైపున చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ రెండవ వైపున ఈ నంబర్స్ ఇచ్చారు కదా ఈ చిన్న చిన్నవి ఇవి సెంటీమీటర్స్ ఈ నంబర్ ని ఇక్కడి నుండి ఇక్కడి వరకు 2 సెంటీమీటర్లు 3 4 5 ఇలా మొత్తం 1 మీటర్ కి 100 సెంటీమీటర్లు 1 నుండి ఇలా చివరికి 100 నంబర్స్ వరకు 100 సెంటీమీటర్లు ఈ 100 సెంటీమీటర్లు అంటే ఈ టేబుల్ ఇక్కడ ఈ 100 నంబర్ 1 నుండి 100 వరకు 1 మీటర్ మనం బేసిక్ గా క్లాత్లు కొల్చుకోవాలి అన్నప్పుడు మీటర్ 2 మీటర్లు హాఫ్ మీటర్ ఇలా ఈ నంబర్స్ లో చూసుకుంటే మనకి హాఫ్ మీటర్ మీటర్ అనేది తెలుస్తుంది క్లాత్ ను కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇలా మీటర్లలో తీసుకుంటాం ఇలా కాకుండా బ్లౌజుల్ ని కాని డ్రెస్సుల్ ని కాని ఏవైనా సరే మనము స్టిచ్ చేసుకోవడానికి కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మీటర్లలో కాకుండా ఇంచెస్ లో తీసుకుంటాం బ్లౌజ్ ని కట్ చేయాలన్నా డ్రెస్ ని కట్ చేయాలన్నా దేనినైనా సరే కట్ చేయాలి అన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఈ ఇంచెస్ లోనే కట్ చేసుకోవాలి ఇలా టేప్ లో మెయిన్ గా ఇంచెస్ సెంటీమీటర్స్ ఇలా 1 నుండి 100 నంబర్స్ అయితే 1 మీటర్ ఇలాగే ఇక్కడి నుండి ఇంచెస్ లో కూడా మనకు ఉంటుంది ఈ సెంటీమీటర్స్ పక్కనే ఇంచెస్ ఉంటాయి కనుక ఈ చివర 100 నంబర్ ఇక్కడ 100 నంబర్ వరకు 1 మీటర్ 1 మీటర్ అంటే ఇంచెస్ లో 39.5 కి కొంచెం ఒక గీత తక్కువ 39.5 ఇంచులు అయితే మనకి 1 మీటర్ అవుతుంది ఈ సెంటీమీటర్స్ అందుబాటులో లేవు ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు ఇటు నుండి టేప్ తో 39 ఇంచులు అయితే 1 మీటర్ అవుతుంది పాయింట్లు అన్నా సరే ఈ సెంటీమీటర్స్ వస్తుంది 80 సెంటీమీటర్స్ అన్నా 80 పాయింట్లు అన్నా ఒకటే వస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూజ్ చేస్తారు ఒక్కొక్కరు 80 సెంటీమీటర్స్ అడుగుతారు ఒక్కొక్కరు 80 పాయింట్లు ఇమ్మని అడుగుతారు ఈ పాయింట్లు అంటే ఏంటి సెంటీమీటర్స్ అంటే ఏంటి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి ఫస్ట్ ఇవి క్లారిఫై చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతాయి దీనిలో 1 ఇంచ్ వచ్చి ఇలా ఇక్కడి నుండి 0 ఇక్కడి నుండి ఈ పెద్ద గీత ఉన్నది కదా ఇక్కడి వరకు 1 ఇంచ్ ఈ 1 ఇంచ్ లో ఇక్కడి నుండి ఈ చివర ఇది ఉంది కనుక
ఇక్కడ నుండి చూద్దాం. ఈ గీత నుండి ఈ గీతకు మధ్యలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుండి జీరో, ఇక్కడ నుండి ఒకటి, ఇక్కడి నుండి ఇక్కడికి, ఈ మధ్యలో యారో మార్క్ ఇచ్చిన ఈ గీత దగ్గరికి, ఇక్కడి నుండి ఇక్కడి వరకు హాఫ్ ఇంచ్, ఇది ఫుల్ వన్ ఇంచ్, ఈ మధ్యలో యారో మార్క్ వరకు హాఫ్ ఇంచ్, ఇక్కడి నుండి ఈ రెండు గీతలకి మధ్యలో ఇంకొంచెం పెద్ద గీత ఉంటుంది, ఈ పెద్ద గీత వరకు పావు ఇంచ్, ఈ గీతకి మధ్యలో ఉండే ఈ పెద్ద గీత ముప్పావు ఇంచ్, ఇది మొత్తం జీరో. ఇక్కడి నుండి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడి నుండి ఇక్కడికి పావు ఇంచ్, హాఫ్ ఇంచ్, ముప్పావు ఇంచ్, వన్ ఇంచ్, ఇలా ఒకటిన్నర లేదా ఒకటి పావు, ఒకటి ముప్పావు ఇలా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా టేప్లో మనం ఏ నంబర్స్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలామందికి ఇంచెస్ అంటే ఏంటి, కొత్తగా టైలరింగ్ బిగినర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇంచెస్ అంటే ఏంటి, ఇంచులు పెంచమన్నారు ఎలా, లేదంటే ఇంచులు తీసుకోవాలి అసలు ఎలా కొలుచుకోవాలి ఏంటి అనేది బాగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇలా ఇంచులు, ఈ ఇంచుల్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ ఒకటి పావు, ఒకటిన్నర, ఒకటి ముప్పావు, రెండు, ఇలా ఈ మెయిన్ బేసిక్స్ మనకు ఈ టేపులో ఈ ఇంచెస్, సెంటీమీటర్స్ తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత మనం టైలరింగ్ నేర్చుకోవడానికి ఏది యూజ్ చేయాలి అన్న ఈ బేసిక్ తెలుసుకుని ఉంటే చాలా ఈజీగా టైలరింగ్లో ముందుకు వెళ్ళొచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.